వేరండి నా పేరు భవానీ ప్రసాద్ వచ్చారండి నెందులూరు నియోజకవర్గం చింతమనేని నియోజకవర్గం మాది చింతమనేని ఆధ్వర్యంలో నడుస్తున్న వ్యక్తులు మేమందరం కోసం ఏదైనా చేసే వ్యక్తులం తెలుగుదేశం పార్టీ కోసం ఏదైనా చేసే వ్యక్తులం తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం పోరాడే గెలి తెలుగుదేశం పార్టీని మేము గెలిపిస్తున్న వ్యక్తులం అంటే ఇప్పుడు మహానాడని చెప్పేసి పెట్టుకుంటాం కదా పది సంవత్సరం పెట్టుకుంటారు అంటే ఈ సంవత్సరం ఒక ఏంటని చెప్పేసి విజన్ ట్వంటీ చంద్రబాబు నాయుడు గారు ఎట్టి పరిస్థితిలో కూడా విజన్ ట్వంటీని జనాల్లోకి తీసుకెళ్లే వ్యక్తి విజన్ ట్వంటీ ప్రతి విషయంలో కూడా ఆయన ఆయన విజన్ ట్వంటీ ఏంటో అది నిరూపించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అన్యాయం అయిపోయిన వ్యక్తులు మేమందరం ప్రజలు మొత్తం కూడా అన్యాయం అయిపోయిన వ్యక్తులు ప్రజలందరూ కూడా అన్యాయం అయిపోయారు ఆయన అమరావతి అన్నాడు పోలవరం అన్నాడు నిరుద్యోగ వృత్తి అన్నాడు నిరుద్యోగులకు న్యాయం చేస్తానన్నాడు ఏమీ చేయలేదు దానికోసం ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం గెలుపు కోసం పోరాడే వ్యక్తులుగా ఆయన తయారు చేయటం కోసం చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ బాబు గారు విజనున్న వ్యక్తి ఇవ్వగలం ఇవ్వగలం యువతల కోసం యువకుల కోసం పోరాడే వ్యక్తి ఆయన కోసం ప్రజలందరినీ పోరాడమన్నాడు ఆయన కోసం ఏదైనా చేయమన్నాడు ప్రజల కోసం ప్రజల గెలుపు కోసం ప్రజల న్యాయం కోసం ప్రజల బ్రతుకు కోసం ఏదైనా చేయమన్న వ్యక్తి ఒక లోకేష్ బాబు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మేమందరం కూడా మా నియోజకవర్గం మొత్తం కూడా చింతమనేని ఆధ్వర్యంలో అనే ఒక వ్యక్తి ఫైర్ బ్రాండ్ ఎట్టి పరిధిలో ఆయన ఆధ్వర్యంలో మేమందరం కూడా పనిచేసే వ్యక్తులం ఎట్టి పరిధిలో చింతమనేని అంటే బ్రాండ్ ఫైర్ బ్రాండ్ ప్రజల కోసం పనిచేసే వ్యక్తి ప్రజల కోసం పనిచేసే వ్యక్తి ప్రజలతో పనిచేసే వ్యక్తి ప్రజలతో బతికే వ్యక్తి ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక ఉన్న వ్యక్తి కోసం పోరాడుతున్న వ్యక్తి ఆయన కోసం అందరం కూడా పనిచేస్తాం తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం అందరం పోరాడుతాం తెలుగుదేశాన్ని గెలిపిస్తాం నూట యాభై ఐదు సీట్లు ఎట్టి పసులో గెలిపించే దానికి ఈ మహానాడు ఈ మహానాడు కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరితో కూడా మేము అందరం ప్రాధాన్యపడుతున్నాం మీరు ఎక్కడ పోరాడతాం కాదు ప్రతి ఒక్కరితో కూడా మీ అందరూ కూడా మేమందరం కూడా చెప్తున్నాం మీ అందరూ తెలుగుదేశం పార్టీ కోసం తెలుగుదేశం గెలుపు కోసం కాదు తెలుగుదేశం మెజార్టీ కోసం పోరాడండి తెలుగుదేశం గెలుపు కోసం పోరాడండి రేపు రానున్న భవిష్యత్తు కోసం తెలుగు యువత యువత భవిష్యత్తు కోసం పోరాడండి అని మేమందరం ప్రాధాన్యపడుతున్నాం చింతమరేని యూత్ మొత్తం కూడా వాళ్ళందరినీ బ్రతినాడుతున్నాం ఆటోలో వచ్చేదాకా ఆ అమ్మాయిని బ్రతినాడాం ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా పోరాడుతున్నాం ప్రతి ఒక్కరిని అడుగుతున్నాం అమ్మ మీరందరూ గెలిపించండి తెలుగుదేశాన్ని గెలిపించండి చంద్రబాబు నాయుడిని విజనున్న వ్యక్తిని గెలిపించండి ఎవడో జగన్మోహన్ రెడ్డి కోసం పోరాడొద్దు జగన్మోహన్ రెడ్డి కోసం మన హక్కులా జగన్మోహన్ రెడ్డి తన కోసం పని పనిచేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం పనిచేస్తున్నాడు అది మీరు కాపాడుకోండి చంద్రబాబు నాయుడిని ఈరోజు ప్రభుత్వం అధికారంలో రాకపోతే జీవితాంతం బాధపడతారు అసలు తెలుగుదేశం అనేది రానున్న కాలంలో ఉండదు అవి భవిష్యత్తు ఉండాలంటే చంద్రబాబు కావాలి చంద్రబాబు ఉండాలండి భవిష్యత్తు ఉంటుంది ఎట్టి పరిస్థితులు మీరందరూ కూడా కాపాడండి